పుష్కరాలలో ఏదైతే 29 మంది చనిపోయారో వాళ్ళు చనిపోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలియజేయడం మేము అభ్యంతరం వ్యక్తం చేశాం ఎందుకంటే ఈ రోజు అక్కడ ఎలా చనిపోయింది అని చెప్పకూడదంట అదే అబ్దుల్ కలాం గారు ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు ఎవరెవరికి సేవ చేశారు ఏ అవార్డులు పొందారు ఎలా మరణించారు అని ఆయన గురించి చెప్పినప్పుడు ఇదే పుష్కరానికి వచ్చిన భక్తుల్ని కూడా ఎందుకు వచ్చారు ఈ ప్రభుత్వం 1600 కోట్లు మేము ఖర్చు చేశాం అన్ని రకాల సదుపాయాలు మేము ఇస్తున్నాం అందరూ రండి 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 అని ప్రెస్ మీట్లు పెట్టి యాడ్లు వేసి అందర్ని పిలిపించింది మీరు కాదా విఐపి ఘాట్ ఒకటి పెట్టి విఐపి ఘాట్ లో విఐపులు స్నానం చేయాల్సి ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు జనరల్ ఘాట్ కు వచ్చి ఎనక జనం ఉంటే గ్రాండ్ గా ఉంటుందని బోయపాటి చెప్తే ఈ రోజు నారాయణ గారి ప్రొడక్షన్ లో బోయపాటి డైరెక్షన్ లో ఈ రోజు బాబు బలి ఈ పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కూడా చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ వల్లే చనిపోయారన్న సంగతి అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆయన మేకప్ వేసుకొని ట్రిమ్ గా రెడీ అయిపోయి ఆయన భార్య బిడ్డను తీసుకొచ్చి సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకవేళ ఆ మేడం గారికి చెయ్యి ఇరిగితే పక్కన నించొచ్చు ఎడం చేతో చేయడం సాంప్రదాయం కాదు ఈ రోజు వాళ్ళు చేసిన ఆ సాంప్రదాయ విరుద్ధమైన పనులు ఎన్నో చేశారు వాటన్నిటికీ కూడా ప్రజలు బలి అవుతున్నారు అది మా బాధ ఈ రోజు సర్కారీ హత్యలకి సంతాపాలు మాకొద్దు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు ఎంత దారుణమైన విషయమో మీరు చూడండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేసి మాట్లాడతారు ఆయన యదా రాజా తదా ప్రజా అంటారు చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారో ఇక్కడ మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉంటారు మొదటగా మాట్లాడిన బోండా అమ్మగారు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు అసెంబ్లీకి అంట ఈయన 10 సార్లు వచ్చారండి ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదు ప్రజల సమస్య మీద ఎలా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని బోండా చెప్తున్నాడు ఎందుకంటే బోండా తన కొడుకుతో ఒక మనిషిని గుద్దేసి చంపేస్తే చిల్లర ఇచ్చి ఆ కేసులోంచి ఎలా తప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి పచ్చకామర్లోడికి లోకం పచ్చగా ఉంటుంది కాబట్టి వాయనకి మేము ఏది చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుందని ఇంకోసారి తెలియజేసుకుంటూ ఈరోజు మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము చర్చించడానికి రెడీ చర్చించడానికి రెడీ అని ఈరోజు పుష్కర ఘాట్లో జరిగింది మాట్లాడటానికి స్టార్ట్ చేయగానే మాట్లాడిన మీరు ఈ రాష్ట్రంలో ఓటు నోటు సమస్య కానీ ఈరోజు వనజాక్షి మీద దాడి జరిగిన విషయం కానీ ఈరోజు కొత్త మంజేరులో 18 మంది చనిపోయిన విషయం కానీ రిషితేశ్వరి మరణం కానీ నారాయణ కాలేజీలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న విషయం కానీ చివరికి గుంటూరులో మీరు చూస్తే ఒక పసిబిడ్డని ఈరోజు ఎలకల కొరకు చంపేశాయంటే మాది బాధ్యతాయుతమైన ప్రభుత్వం మేము చాలా బాధ్యతగా ఉన్నాను చెప్పుకోవడం ఎంత దురదృష్టకరం సిగ్గుచేట ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారంట నిన్ను 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారే దాన్ని ఏమంటారు ఈరోజు నీ గెలుపు నీది కాదు మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా క్రేజ్తో ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వేదో నీ గొప్పదనంతో వచ్చినట్టు మాట్లాడుతున్నావే ఈరోజు పవన్ కళ్యాణ్కి భయపడాల్సిన అవసరం మీకేముంది ఓటు కోసం వాళ్ళ ఇంటి దగ్గర పడుగాపలు కాసిన విధానం ఎందుకు చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ప్రత్యేక హోదా గురించి మేము ప్రకటన చేస్తాము వీళ్ళెందుకు తొందరపడుతున్నారు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో గత అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి పంపిద్దామని గట్టిగా అడిగితే మీరు చేయలేదు ఆ తర్వాత పలు సందర్భాల్లో పలు ధర్నాలలో ఆయన చెప్పడం జరిగింది చివరికి కేంద్రం ఎప్పుడైతే ఇవ్వడం జరగదు అని చెప్పి అందరూ మాట్లాడటం మొదలు పెట్టారో ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల అన్యాయం జరుగుతుంది ఇన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇవన్నీ జరిగిన పట్ల నేను బాధపడుతూ మరొకసారి మృతుల పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి నా సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెడతాను అధ్యక్ష